ఇప్పుడు ఈ కాలనీ ఇలా ఫ్రీ చేస్తుంది ఇప్పుడు ఇంకా ఏం చేయి చూడండి సో ఈ యొక్క కుర్చీ అయితే కుర్చీ ఏదైతే ఉందో కొంత దగ్గరగా తీసుకురండి ఇలా దగ్గరగా తీసుకురండి ఈ చేయిని ఇలా ఉంచండి నెమ్మదిగా చూడండి సో నెమ్మదిగా చూడండి ఇగో ఈ చెయ్యి ఉంది కదా ఈ చేయిని ఇలా లోపల తీసుకెళ్ళండి చూసారుగా ఇలా ఈ చెయ్యి ఉందా ఈ చెయ్యిని ఇలా తీసుకెళ్ళండి కిందకి తీసుకెళ్ళండి ఇలా పట్టుకోండి ఇలా కిందకి చూస్తూ ఏక ద్వేణం త్రేణం చతురం ఇది హానియా కానీ ప్రోస్టేట్ ఉన్నవాళ్ళు ఇక్కడ లాగితే కనుక చేయకూడదు ఇక్కడ ఎలా లాగట్లేదు ఇక్కడ ఉండేటువంటి నరాలని స్ట్రాంగ్ అయ్యడానికి ఇది బాగా పనికి వస్తుంది అందుకే మనం నిల్చొని చేస్తాం కానీ కుర్చీలో తేలిగ్గా ఉంటుంది నిల్చొని చేయటం అంటే చాలా కష్టం నిల్చొని ఏం చేస్తాడు ఒక యోగి ఇలా నిల్చొని ఇలా కాల్ని పట్టుకొని ఇలా పట్టుకొని నెమ్మదిగా ఏం చేస్తాం అక్కడ అంటే సో కాలనీలా పక్కకి జరుపుతాం సో అవి చాలా కష్టంగా ఉండేటువంటి ఆసనం అదే కుర్చీలో అనుకోండి మీరు చూడండి చేయలేదు చేయకూడదు కూడా ఇది మొత్తం పట్టేస్తుంది అని అదే ఇక్కడ ఇలా చేసాం అనుకోండి చాలా తేలిగ్గా ఉంటుంది సో ఇవన్నీ క్లిష్టమైనటువంటి ఆసనాలు కానీ కుర్చీని ఉపయోగించుకొని చాలా తేలిగ్గా చేసేటువంటి చూసారు కదా కుర్చీ చేయిని ఇలా తీసుకెళ్ళి చూసారా ఇలా నెమ్మదిగా ముందు ఇలా పట్టుకోండి మొదలు ఇలా బయటికి ఉండండి మొండాన్ని బయటికి ఉంచండి మీ కుడిపాయానికి ఎందుకు చూడండి ఏం కాదు ఏకం ద్వేనం త్రీణం చతురా పంచమ షడమ సప్తమ నెమ్మదిగా ఇటువైపు తిరుగుతూ మొండాన్ని కొంచెం ఇటువైపు తిరిగినప్పుడు ఇక్కడ లాగుతుంది అందుకే ఇటువైపు తిరిగేప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి అంటే సాధన ఉండి ఉండాలి లేకపోతే మీ మొండాన్ని ఇక్కడే ఉంచండి సరిపోతుంది నెమ్మదిగా చూడండి నెమ్మదిగా ఇలా పైకి లేస్తూ చేతిని మళ్ళీ బయటికి తీస్తాం ఈ ఆసనాలు అనేవి సో ఇవి అద్భుతంగా కేవలం కుర్చీని ఉపయోగించుకుని మాత్రమే చేయవచ్చు నెమ్మదిగా చూడండి సో ఈ విధంగా ఉంచి మనం ఏం అండి సో కుడికాలు ఇలా చెప్పాను కదా ఇలా ఉంచి కుడికాలు ఇలా ఫ్రీ చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఇలా కుడికాలు ఉంచి మళ్ళీ రెండు పాలన కిందకి నెమ్మదిగా ఇలా ఉంచి చూడండి మళ్ళీ ఫ్రీ చేసుకొని ఈ కాలనీలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకొని మళ్ళీ నెమ్మదిగా ఈ కాలనీలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకొని ఇలా ఫ్రీ చేసుకొని ఇప్పుడు మనం ఇలా ఉంది కదా మన ఇప్పుడు కొన్ని ఆసనాలు మనం ఇలా కుడి కాలనీలా ఉంచేసి నెమ్మదిగా ఈ పాదాన్ని ఇలాగే స్ట్రైట్గా ఉంచి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళి శ్వాసను వదిలేస్తూ ఇలా పక్కకి తిరిగి నెమ్మదిగా ఇలా కాలికి పక్కకి తిప్పి నెమ్మదిగా చూడండి ఇలా కాల్ని నెమ్మదిగా ఇలా పైకి ఉంచి ఈ కాల్ని ఇలా కిందికి తీసుకురావటం సో ఈ మోకాల్ని ఫ్రీ చేస్తూ చూశారు కదా సో ఇలా పాదాన్ని కిందికి తీసుకొస్తూ సో ఈ మోకాల్ని ఫ్రీ చేస్తూ మీ యొక్క గ్రాయిన్ ఏరియాని ఫ్రీ చేస్తూ చూశారు కదా ఇలా ఫ్రీ చేస్తూ మీ నడుము ఎంతో ఫ్రీ అయిపోతుంది నడుము నొప్పి ఎవరికైతే ఉంటుందో ఈ చక్కగా పనికి వస్తుంది ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమప్త ఎడమకా అలా చక్కగా కుడి సౌనా మీ కుడి వైపు నడుము భాగాన్ని పైకి నెట్టుతూ శుభ్రంగా ఈ మోకాల్ని ఫ్రీ చేస్తే ఎంత హాయిగా ఉందో చూశారు కదా ఇది చేయండి యో ఈ పాదాన్ని ఇలా ఇలా పైకి ఎలా అయినా ఎత్తచ్చు ఇందాక నేను వెళ్ళినట్టుగా విన్యాసంలోనైనా వెళ్ళచ్చు ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ నమ్మదిగా కిందకి ఇలా కాలనీ ఫ్రీ చేస్తూ ఇలా కాలనీ ఫ్రీ చేస్తూ ఈ ఆస నెక్స్ట్ వచ్చేసి ఉండే ఆసనం ఏదైతే ఉంటుందో ఆసనాలు అనేవి మనం కుర్చీని ఉపయోగించి మనం ఆసనాన్ని ఎలా చేస్తాం వాటిని ఏమంటాం ప్రసారిత ఆసనాలు అని అంటాం ఆ ప్రసారిత ఆసనాల్లో మనం ఏం చేస్తామంటే కుర్చీని ఇలా తిప్పుతాం ఈ కుర్చీని ఇలా ఉంచుకుంటాం సో ఈ కుర్చీని ఇలా ఉంచి చూడండి ఈ కుర్చీని ఇలా ఉంచుతాం ఏం చేస్తాము చూడండి మీరు పోనీ ఈ కుర్చీని ఇలా జరుపుతాం ఇలా ఉంచుతాం ఇలా ఇప్పుడేంటి కుర్చీని ఇరి తిప్పి కాళనీట ఉంచాను చూశారు కదా ఇక్కడ ఈ కుర్చీని ఇరి తిప్పాను ఇప్పుడు చేయబోయేటువంటి ఆసనానికి అనువుగా నేను మార్చుకున్నాను ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమడమ ఇప్పుడు కూర్చొని ఇలా నుంచి చూడండి ఈ కాళనీలా లేపి ఇలా పెట్టచ్చు ఇలా మీరు గాల్లో అలా లేాలనుకోండి మీ వల్ల కాదు సో మీకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది హర్నియా ఉంది మీరు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు అర్థమైందండి సో ఈ ఆసనం చేయకండి ఎవరికైతే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటుందో ఎవరికైతే హర్నియా ప్రాబ్లం ఉంటుందో ఎవరికైతే ఉండదో ఈ భాగాన్ని స్ట్రాంగ్గా వేయడానికి స్ప్లిట్స్ అని అంటాం కాలు సాధ్య గుణం ఉండాలి కాలు పట్టుకోకూడదు స్నాయువుల్ని బాగా ఈ మజిల్స్ వీటిని ఏమంటాం బైసెఫ్ ఎమోరీస్ మజిల్ అని అంట ఈ బైసఫ్ ఫెమోరిస్ మజిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ మజిల్ని సాటోరియస్ మజిల్ని పెక్టోనియస్ మజిల్ని ఈ మదిల్స్ ఏదైతే ఉంటాయో సెమీ మెంబ్రనోసిస్ మజిల్ అని అంటాం ఆ సెమీ టెండనోసిస్ మజిల్ అని అంటాం ఆ మదిల్స్కి అద్భుతంగా హ్యామ్ స్ట్రింగ్స్ అని అంటాం ఆ మదిల్స్కి ఇది అద్భుతమైనటువంటి ఆసనం సో మీరు నిల్చుకుని కాలు ఇలా పెట్టి చేయాలంటే చాలా కష్టం అదే కుర్ ఇది అదే కుర్చీలో అయితే ఇంత హాయిగా చేయొచ్చు అవునా అంతేకాదు చూడండి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమడమ నమ్మదిగా కాలనీ చూసారుగా చూడండి ఇప్పుడు ఇంకా ఏం చేస్తామో చూడండి ఇలా చేతులు ఎత్తి నమ్మదిగా ఇటు తిరిగి చూడండి ఈ పాదాన్నిటి తిప్పండి నమ్మది ఈ పాదాన్నిటి తిప్పండి చూసారా ఎలా తిరిగి చూడండి ఇది విన్యాసం ఇప్పుడు ఎడమ భుజం పక్క నుండి మీరు ఈ కుడి పాదాన్ని వెనక్కి చూస్తూ దీని ఏమంటాం వీరభద్రాసనం అని అంటాం మూడో ఆసనం అని అంటాం ఏకం ద్వేణం త్రేణం చతుర నొప్పిగా ఉందా ఈ ఒక్కని కిందికి తీసుకురండి ఇలా మోకాళ్ళని ఫ్రీ చేసుకోండి సో ఈ పాదాన్ని ఇటు ఇటు ఇలా ఊపుతూ కదుపుతూ నెమ్మదిగా మళ్ళీ కిందికి రండి మళ్ళీ కుడి మోకాల్ని ఫ్రీ చేసుకోండి ఇలా చేసుకొని చూడండి మళ్ళీ కుడి పాదాన్ని వెనక్కి ఆనించండి మళ్ళీ ఆనించి ఎడవ భుజం మీదుగా వెనక్కి తిరిగి చూడాలి కుడి పాదాన్ని ఏకం ద్వేణం త్రేణం చతురా పంచమప్తమా ఇలా వెనక్కి చూస్తూ మళ్ళీ కాల్ని ఇలా కిందికి డ్రాప్ చేసుకోండి మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి చేతుల్ని ఇంకా కొంచెం కిందికి తీసుకెళ్ళండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ పాదాన్ని వెనక్కానించండి ఇప్పుడు మీ మొండం అనేది కాలికి సమాంతరంగా ఆల్మోస్ట్ సమాంతరంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఇలా వెనక్కి ముందుకంటూ ఫ్రీ చేస్తూ ఇలా ఎడవ భుజం పక్కన ఉండి ఆ కుడి పాదాన్ని చూస్తూ వెనక్కి చూస్తూ ఏకం ద్వేనం त्रीनं चतुरं पञ्चम षडम सप्तम अष्टम नवम दशम एकादश द्वादशानि च चतुर्दशानी चतुर्दशानि न महया के నెమ్మదిగా కిందకి ఇలా ఫ్రీ చేసుకోండి నెమ్మదిగా చూడ ఇలా ఇంకా కావాలంటారు సో ఈ విధంగా పాదాన్ని అన కొంచండి చూసారా ఇలా కిందకి వెళ్ళండి ఏకం ద్వేణం త్రీణం చతురా పంచమ షడమ సప్తమాష్టమ నవమా ఏకాదశ మా ద్వాదశాని త్రయోదశాణి చతుర్దశాని అలా పొట్ట నొక్కుతూ నెమ్మదిగా చూడండి కాల్ని ఎలా కిందికి తీసుకురండి నెమ్మదిగా పాలన కిందకి తీసుకురండి నెమ్మదిగా చేతుల్ని పైకి భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా వెనక్కి ఎక్కడి నుండి వచ్చాం మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసాం నెమ్మదిగా మనం ఏం చేసాం ఇలా వెళ్ళాం ఇలా వెళ్ళాం సో నెమ్మది ఇలా వచ్చాం ఇలా తిరిగాం పాదాన్ని తిప్పాం ఈ పాదాన్ని తిప్పాం అవునా సో ఇలా వెళ్ళాం కిందికి వచ్చాం ఇలా చేసాం ఇది చేసేటువంటి విధానం ఇప్పుడు మన ఈ కుర్చీని ఇటు ఈ కుర్చీని ఇటు ప్రసారిత ఆసనం ఈ కుర్చీని ఇక్కడ సో నెమ్మదిగా పాదాన్ని లానించి నెమ్మదిగా చక్కగా సో ఈరోజు మనం అన్నీ కూడాను సో నిల్చం చేసి కుర్చీని ఉపయోగించుకొని ఎలాంటి తొందరపాటు లేకుండా చూసారా ఇప్పటికే మీ శరీరంలో మార్పులు తెలుస్తున్నాయిగా ఎంత వ్యాయామమైందో చూస్తున్నారు కదా దీనివల్ల శరీరంలో ఎన్నో మార్పుల్ని అసమానత్వాన్ని పూర్తిగా తొలగించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాలు ఇవి నెమ్మదిగా ఎడమకాల్ని ఇలా ఉంచి చూశారు కదా ఇలా ఉంచి శుభ్రంగా ఇలా పట్టుకోండి ఈ పాదాన్ని కాలి మడమని ముందుకు నెడుతూ కాలి మడమని ముందుకు నెడుతూ ముందుకు నెడితే ఇదంతా స్ట్రేట్ అవుతుంది ఇది స్ట్రేట్ అవుతే ఇక్కడ భారం పడదు చూసారా దీన్ని వదిలేస్తే ఇక్కడ లాగుతుంది దీన్ని కాలి మడమని ముందుకు నెట్టాలి నెడితే చూడండి ఆ కాలి మడమని ముందుకు నెడుతూ చేయాల్సినటువంటి ఆసనం అందుకే కింద కూర్చున్నప్పుడు కూడా కాలి మడమని ముందుకు నెట్టాలి అప్పుడు ఈ భాగం అంతా నేల నానుతుంది ఎప్పుడైతే ఈ బాణం ఈ భాగం అంతా నేల నానుతుందో అప్పుడు నడుము మీద భారం పడదు సో నడుం అనేది తేలిగ్గా అవుతుంది ఎప్పుడైతే హ్యాండ్ స్ట్రింగ్స్ స్ట్రైట్గా ఉంటాయో కంప్లీట్ స్ట్రెచ్ అవుతాయో సియాటిక ఎప్పుడైతే కంప్లీట్ స్ట్రెచ్ అవుతుందో అప్పుడు నడుము ఫ్రీ అవుతుంది సియాటికలో టెన్షన్ ఉంటే అది నెమ్మదిగా యాంకులైజింగ్ స్పాండిలైటిస్ మొత్తం వెనుముక సమస్యలు అన్నీ వస్తాయి సో ఈ విధంగా ఉంచుకొని నెమ్మదిగా చూసారుగా సో ఇలా నెమ్మదిగా రెండు చేతులని పైకి ఏకం ద్వేనం త్రీనం చతురా పంచమ షడమా సప్తమా ఇలా పక్కకి సో ఇలా చూడండి ఈ కాలం ఇలా పట్టుకొని ఇలా పక్కకి చేస్తూ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమా సప్తమా ఇలా నమ్మదిగారు ఎండి చేతిని పైకి మళ్ళీ ఇలా పైకి నెమ్మదిగా ఇలా కిందకి మళ్ళీ ఇటు తిరగండి నెమ్మదిగా కిందకి రండి చూడండి మళ్ళీ ఇలా ఉంచండి ఇప్పుడు ఏం చేద్దాం సో నెమ్మదిగా ఇలా పైకి ఇలా తిరగండి నెమ్మది కుర్చీని పట్టుకోండి నెమ్మదిగా ఇటు తిప్పండి పాదాన్ని తిరిగి కుడి పాదాన్ని తిప్పి ఎడవ మోకాల్ని ఇలా కిందకి సో ఎలా చేసాం ఇందాక అలా చేస్తూ మొదలు ఈ కుర్చీ పై భాగాన్ని పట్టుకోవాలి ఆ తర్వాతనే కుర్చీ కింది భాగానికి వెళ్ళాలి ఇలా పై భావనలో పట్టుకొని ఇక్కడ కర్వేచర్ ఉంటుంది భుజాంగాసనంలో ఆసనంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ భుజాంగాసనంలో వచ్చే ప్రయోజనాలన్నీ ఇక్కడ మనకు వస్తాయి సో అలా నెమ్మదిగా కాలనీ అలా ఉంచి సో మనం ఏం చేస్తున్నాం వీరభద్రాసనం మూడో ఆసనం అని అంటాం ఇలా పక్కకి తిరిగి ఇక్కడ చూడటం ఇంపార్టెంట్ వీక్షణం ఇంపార్టెంట్ విన్యాసంలో సో కుడి భుజం పక్క నుండి మీ ఎడమ పాదాన్ని కుడివైపు నుండి తిరిగి చూస్తూ అప్పుడు మీ నడుము ఎంతో ఫ్రీ అయిపోతుంది ఎంత తిరిగి చూస్తే చూడండి ఇప్పుడు నా నడుము మీద ఎంతో తేలికదనం ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అష్టమ నవమాదశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశాని ఇలా కిందకి తీసుకురండి అడహోమో నెమ్మదిగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి కాళ్ళని ఫ్రీ చేయండి ఈ కాళ్ళని ఇక్కడ ఉంచండి ఈ కాళ్ళని ఇక్కడ ఉంచండి నెమ్మదిగా చూడండి ఇలా ముందుకు వెళ్తాం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ సప్తమ అష్టమ నవమా దశమ ఏకాదశ్వా ద్వాదశ త్రయోదశాని నెమ్మదిగా కిందకి చూసారా నెమ్మదిగా కాలనీలా ఆనించండి నెమ్మదిగా కిందకి తీసుకురండి నెమ్మదిగా కిందకి మోకాలు నెమ్మదిగా ఫ్రీ చేస్తూ రెండు పాలని కిందకి నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ ఇలా చేసేటువంటి ఆసనం నెమ్మదిగా కిందకి ఇలా కిందికి మరి నమ్మదిగా కుడి పాదాన్ని వెనక్కి ఆనించి నెమ్మదిగా మీ ఎడమ భుజం పక్క నుండి కుడి కాళ్ళని చూస్తూ లేదా కుడి కాళ్ళని కింద ఉంచి ఎడమ కాలుతో చేసే గనక ఎడమ కాల్ని ఇలా ఉంచి నమ్మదిగా కుడి భుజం పక్క నుండి వెనక్కి చూస్తూ ఇలా వెనక్కి చూస్తూ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ सप्तम अष्टम नवम दशम एकादश द्वादश दश्य त्रयोदशानि चतुर्दशानि